ఏమైంది? కిందేదో వెతుకుతున్నావు? అయ్యో, అదే అదే షాయి. శండాలంగా ఉంది, వద్దే. అయ్యో, ఏంటి పాడతావా? హగ్ చేసుకోండి. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలి. రే, చెప్పిన మాట వినవా? రే, వచ్చి కూర్చోండి. ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు. ఇప్పుడెందుకు తప్పిపోయిన స్కూల్ పిల్లల్ని అలా కూర్చున్నావు? మనకి ఇంతకు మించి రొమాన్స్ రాదు. సరే సరే, ఇప్పుడు ఏమన్నానని? నీకు నాలో ఏమిష్టం? ఏంట్రా ఇంతసేపు ఆలోచిస్తున్నావు? ఒక క్వాలిటీ కూడా లేదా? ఉండవే ఉండు. నీ స్మైల్, ఇదిగో ఈ నవ్వే. అచ్చం పెట్రోమాస్ లైట్ లా భలే ఉంటది. అప్పుడప్పుడు దొంగచాటుగా చూసేవాడిని. పెట్రోమాస్ లైట్? అంతేనా నేను? ఏ, నువ్వు నా జీవన జ్యోతివే. ఈ ముఖం ముందే ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు అందరికీ తెలిసేలా నీ లోపు బయటికి చెప్పావు. నేను ఎవరికి తెలియకుండా లోపలే దాచుకున్నాను, అంతేనా? మొత్తం సోది చెప్తే నీ సొమ్మే ఏమైనా పోతుందా? ఏదో ఒకరోజు నేను దిక్కులేని చావు చావాల్సిందే. ఆ తర్వాత నీ జీవితం అన్యాయం అయిపోద్ది, అందుకే చెప్పలే. మూరా తాటి మొట్ట మూర్తం రోజు ఏం మాట్లాడుతున్నాడు చూడు. కానీ పోయే ప్రాణాన్ని కాపాడావుగా. నువ్వు నా ప్రాణం అంత ఈజీగా వదులుకుంటానా? మనం పెళ్లి చేసేసుకుందాం అమ్మా. నిన్న ఇంట్లో నా పెళ్లి డిస్కషన్ జరిగింది. నాన్న వాళ్ళ స్టేటస్ అన్ని సంబంధాలని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయరని నాకు అర్థమైంది. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం పల్లవి. మరి ఏంటి ఇంత సడన్ గా? అది కూడా ఆరిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. ఇప్పుడు నీతో వెళ్ళిపోతే నన్ను మాత్రమే అంటారు. రేపు పెళ్లి చూపుల తర్వాత పెళ్లికి ముందు లేచిపోతే మా ఫ్యామిలీ మొత్తాన్ని అంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు, ఎలా పోషిస్తావని కూడా అడగను. నాకు నీ ప్రేమ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఒక 1 వీక్ ఆలోచించుకున్నా. రేపే వెళ్ళిపోదాం. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించుకు, నేను చూసుకుంటాను. మరి దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? చేసేసుకుందాం. చూసిన దగ్గర నుంచి నేను లవ్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, ఈ స్టూడెంట్ పాసా, ఫెయిలా, లేక స్ట్రైట్గా టీసీనా? నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ సే ఎస్ ఆర్ నో. నేనేమి చెప్పలేను. అమ్మతో వచ్చి మాట్లాడండి. అయ్యో, అమ్మతో మాట్లాడడానికి ముందు నేను ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలి. నేనేమిటి లోకానికి నిరూపించుకోవాలి? అంతవరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్క సంవత్సరం ఏదో విధంగా ఒక ఛాన్స్ పట్టుకుని పిక్చర్ డైరెక్ట్ చేసి వచ్చేస్తాను. ఇవ్వండి 3 టైటిల్స్, వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ప్లీజ్, నా ఇన్స్పిరేషన్ మీరే కదండి, సెలెక్ట్ చేయండి. కమ్ ఆన్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ. నో నో అంటూనే సెలెక్ట్ చేశారు. వేగం వేగం బై మనోహ. ఎస్, పిక్చర్ పూర్తి చేసి వాయు వేగంతో వస్తాను. వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను. బాయ్.
కిషన్, నిన్ను ఒక విషయం అడగనా? ఏంటి? నువ్వు సీరియస్ గానే ఉన్నావుగా లవ్ విషయంలో. ప్రామిస్, నేను చాలా సీరియస్ గా ఉన్నాను. అయితే వెళ్దాం. వెళ్దాం. కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకోమంటే? నేను రెండు కళ్ళని కిస్ చేద్దాం అనుకున్నాను. అయ్యో, అరే మళ్ళీ మూసుకుంటాను. ఏముందిలే, నీ ఛాన్స్ పోయింది, నేను వెళ్తున్నా. రోషన్, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావో నాకే మాత్రం అర్థం కావట్లా. లేదు విజయ్, ఇది వర్క్అవుట్ అవ్వదు. ఏది? ఇది సెట్ అయ్యట్లేదు. అదే ఏది అంటున్నా? మన లైఫ్ అర్థం కాలా మిత్రా. ఒకడు సూపర్ హీరోగా ఉండడం దేశానికైతే గొప్ప సంతోషకరమైన విషయం కావచ్చు, కానీ అతన్ని కన్నవాళ్ళకో కట్టుకునేదానికో డెఫినెట్ గా కాదు. భయపడుతున్నావా? ఐ కాంట్ అఫోర్డ్ టు లూస్ యూ విజయ్. నిన్నొక్కడు నేను కత్తితో పొడవడానికి వచ్చినప్పుడు నాకే కాదు అత్తయ్యకి, పల్లవికి. మిత్రా, మిత్రా, ఏడవకు. సార్, నువ్వే ఒక సొల్యూషన్ చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు. చూచుకోవద్దు విజయ్, వెంటనే పెళ్లి చేసుకుందా. ఇవాళ కాదంటే నాకు ఆటో మాట్లాడు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. హ్యాండ్ ఇవ్వడాలంటూ ఉండవా? ఓకే, థ్యాంక్ యూ. మెంటల్, నువ్వు తిరిగి వస్తావు నాకు తెలుసు, కాకపోతే ఇంత త్వరగా వస్తావు. ఇలా చూడు, నువ్వు నాకెంతైతే ఇష్టమో అదేవిధంగా పోలీసు ఉద్యోగం కూడా నాకు అంతే ఇష్టం. నీకోసం దాన్ని, దానికోసం నిన్ను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను. నన్ను వదిలిపోవు కదా? ప్రామిస్, ఐ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అయ్యో, లేట్ అయింది, పర్లేదా? పర్వాలేదు. నువ్వు మా ఇంటికి రావడం, నేను నిన్ను కలవడం, నువ్వు నాతో రోడ్ ట్రిప్కి రావడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. పైగా ఈ లవ్ ఒకటి. యాక్సిడెంట్ అయి రోడ్ మీద పడ్డాక చచ్చిపోతానేమో అని భయంతో నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పేశాను. చెప్పిన టైమింగ్ తప్పేమో కానీ చెప్పిన మ్యాటర్ తప్పు కాదు. ఎప్పుడో ఎక్కడో ఈ రోడ్ ట్రిప్లో ఇక్కడే కాదు ఇక్కడ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్పిన టైమింగ్ తప్పే, కానీ చెప్పిన మ్యాటర్ తప్పు కాదు. లవ్ యూ బావా, లవ్ యూ. మనం చెప్పేదే బావా టైమింగ్. ఏంటి తిక్కతిక్కగా ఉందా? మా అన్నయ్య ముందు నా పేరు చెప్తావేంటి? నేను ప్రేమించింది నిన్నే కాబట్టి నీ పేరే చెప్తాను. చూడు, చేసిన చాలు, ముందు నువ్వు ఇక్కడి నుంచి సంజయ్ కవర్ చేసుకోకు. నా మీద ప్రేమ లేకపోతే ఇంట్లో చూడగానే మీ అన్నయ్య చెప్పేదాన్ని, నీకు ముద్దు పెట్టగానే అల్లరి పెట్టేదాన్ని, మీ అన్నయ్య ముందు నీ పేరు చెప్పగానే అరిసి కేకలు పెట్టేదాన్ని. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనటానికి ఇంతకని లాజిక్ అవసరం లేదు. నీకు నా మీద ఉన్న ప్రేమని మీ అన్నయ్య మీద ఉన్న భయం కప్పేస్తుంది. వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనిపించను.
ఒక్కడు గుర్తు పెట్టుకో సంచ, నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేశావు. ఎక్కడికి వెళ్తావు? తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు. ఇంతకంటే ఎలా చెప్పును? నా లైఫ్లో సంజనాని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేననుకున్నాను. ప్రేమ నీ మీద కూడా ఉందని తెలుసుకుని నీతో చెప్పడానికి వచ్చాను. ప్రేమకు మనిషితో కాదు, మనసుతోనే సంబంధం అని అర్థం చేసుకున్నాను. నీ మనసులోనే ఉన్నానని తెలుసు, కావాలనే దూరం చేసుకున్నాను. కానీ నా మనసులో నువ్వు ఉన్నావని తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకోసం వచ్చాను. నువ్వు నాకు కావాలి. మలేషియాలో సుమిత్ర ఆంటీ చనిపోతూ కోరిన ఆఖరి కోరిక, మన పెళ్లి జరగాలే, ఆవిడ సాక్షిగా నువ్వు నాకు కావాలి. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలని, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని నా మనసులో నాకు చెప్పిన సంజన సాక్షిగా నువ్వు నాకు కావాలి. సంజనాన్ని దూరం చేసి నా జీవితాన్ని సగంలో ఆపేసిన ఆ దేవుడు నీతో జీవితాన్ని పూర్తి చేయమన్నాడు. ఆ దేవుడు సాక్షిగా నువ్వు నాకు కావాలి. నీకు నా మీద ఉన్న ప్రేమ సాక్షిగా నువ్వు నాకు కావాలి. అను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇలా ఒకటవ్వకుండా ఉండాలంటే ఇంకెందుకు? పాపం, నా వల్ల నువ్వు ఇలా. అసలు నేను ఎలా నమ్మాను నీకు నేనంటే ఇష్టం లేదని? ఏదేమైనా అక్కడే ఉండి నిన్ను కలిసి రావాల్సింది. తొందరపడే. ఆ రోజు అమ్మాయి కనీసం నీ పేరు చెప్పుంటే అంత మారుండేది. తల తల రాత ఇప్పుడెందుకు ఈ నిజాలన్నీ మనకు తెలియాలి? అదే నిజమని నమ్మి గడిపేసేవాళ్ళం కదా. కానీ నువ్వు నన్ను తలుచుకుంటున్నావు, నా కోసం వచ్చావని కనీసం తెలిసేది కాదు. ఈ బాధలను అదో దార్పు. మనం కలిసినప్పుడు కాకుండా వదిలి వెళ్ళిపోయి 3 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్పాలని ఎందుకు అనిపించింది నీకు? యాక్చువల్గా ప్రతిరోజు అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి చెప్పేసేది. నేను జాను అంత క్లెవర్ కాదు, జాహ్నులాగా పాట పాడడం రాదు, అలా అనిపించేది. ఆ రోజు ఎందుకో తెలీదు, ఈరోజు చెప్పకపోతే చచ్చిపోతానన్నట్టు ఎప్పుడూ లేనంత ధైర్యం వచ్చి టక్కన ఆ రోజు వచ్చి మీ కాలేజ్ ముందు నుంచున్నాను. అవును, ఇది చెప్పు. నేను ఆ కాలేజీలో చదువుతున్నానని నీకెలా తెలుసు? ఏంటి అలా అంటున్నావు? అన్నీ తెలుసు. అదే ఎలా? నువ్వు హైదరాబాద్లో కదా ఉన్నావు. వాటన్నిటికీ మనుషులను పెట్టాను, అప్పుడు నీకేం జరిగినా నాకు తెలిసేది.
ఎప్పుడైనా చూడాలనిపిస్తే టక్కన బయలుదేరి వచ్చేసేవాడిని. నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో నీ వెనకాలే వచ్చి నువ్వు దగ్గరికి వస్తే మాత్రం దాక్కునేవాడిని, నీకు అస్సలు కనిపించేవాడిని కాదు. కానీ నువ్వు నాకు బదులుగా వేరే వాడిని చూసి కోపడ్డావు అన్న విషయం తప్ప మిగతా అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఇది చెప్పు చూద్దాం. ఏదైనా తప్పుగా చెప్పావనుకో. నీ 10th marks 836, ఇంటర్ మార్క్స్ 990, నీ బర్త్డేకి ఉన్న డ్రెస్ నా బర్త్డేకి వేసుకున్నావు, నీ కుమార్ సమ్ అంటే ఇష్టం, నేను ఊరి నుంచి వెళ్ళాక నువ్వు పాడడం మానేసావు, నీ తెలుగు లిటరేచర్ అంటే ఇష్టం, కానీ మీ నాన్నకి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫీజు కట్టొచ్చాడు, అది తెలిసాక నువ్వు 2 రోజులు తినకుండా ఉన్నావు, కానీ ఆయనకి విషయం అసలు తెలీదు. అంటే మీ నాన్నకు తెలీదు కానీ నాకు తెలుసు అని చెప్పాను, సారీ. 1990లో ఒకసారి టైఫాయిడ్ వచ్చింది, 2000లో ఒకసారి జాండీస్ వచ్చింది, 2 exams ముందు కరెక్ట్గా వచ్చాయి. తర్వాత నువ్వు కాలేజీలో చదివేటప్పుడు ఉంగరాలు జుట్టేసుకుని ఒక ఏదో నీ వెనకాల తిరిగేవాడు కదా, వాడిని ఎవరో కొట్టారని హాస్పిటల్లో చేర్పించారు, అది పోలీస్ కేసు కూడా అయింది కదా, వాడిని కొట్టింది ఇంకెవరో కాదు, నేనే కొట్టాను, నేనే కొట్టాను. అప్పట్లో నేను కాకుండా ఇంకో ముగ్గురు నిన్ను లవ్ చేశారు. అప్పుడు కాలేజ్ యాన్యువల్ డేకి ఫస్ట్ టైం నువ్వు చీర కట్టుకొని వచ్చావు, రామనీలం. చీర ఊడిపోతుందేమో అన్న భయం ఒక పక్క, కానీ అందరూ నిన్నే చూస్తున్నారన్న ఒక సిగ్గు ఒక పక్క. ఎలా ఉన్నావో తెలుసా? మళ్ళీ చెప్పు. ఆ తర్వాత నిన్ను పెళ్లిలో చీరలో చూశాను, ఊదారంగు కలర్. నువ్వు అనుకున్నట్టు నీ పెళ్లికి నేను వచ్చాను జాను. జనంలో ఒక మూల నిలబడ్డాను. తాళి కట్టేవరకు నేను ఉండలేకపోయాను. ఆ మండపం నుంచి, ఆ శబ్దం నుంచి ఎంత దూరం వెళ్ళగలను అంత దూరం. సో సో థ్యాంక్స్. నా ఫ్రెండ్ బాబుని తన లవర్తో కలిపినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్. నా ఫ్రెండ్ని తన లవర్తో కలిపేందుకు మీరు చాలా హెల్ప్ చేశారు, అందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్స్ 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 థ్యాంక్స్
అసలే టెన్షన్లో ఉంటే నువ్వేంటే? సికింద్రాబాద్ గౌతమి ఎక్స్ప్రెస్. ఇక్కడికి ఎవరూ రాలేదు. ఒకవేళ నన్ను వెతుక్కుంటే తను ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళుంటాడా? ఓకే, ఇక్కడ మధుని ఒకళ్ళు వస్తారు, ఆవిడకి ఇది ఇస్తారా? అలాగే. ఇక్కడికి సిద్ధుని ఒకరు వస్తారు, ఇది వరకు ఇస్తారు? అలాగే ఇస్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మళ్ళీ ఇతను వచ్చారు ఏంటి?
చాలా రోజులుగా నీతో ఓ విషయం చెప్పాలి చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. అదేమిటో తెలుసా? ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ. కానీ ఎందుకో తెలీదు ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. ఈ రోజు కూడా నేను నీకు ఇది చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనని భయంగా ఉంది సిద్ధు, భయంగా ఉంది. ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను కానీ నువ్వు నా పక్కన లేవు మధు, నా పక్కన లేవు. ఈరోజే నాకు నిజం తెలిసింది. అదేమిటో తెలుసా? ఇన్నాళ్ళు మనం పడ్డది గొడవ కాదని, అది ప్రేమని. నాకు నువ్వు కావాల్సిద్దు, నన్ను ప్రేమించడానికి, నాతో గొడవ పడ్డానికి. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.